సార్ అలాగే సావిత్రి గారు డిప్రెషన్ లోకి వెళ్ళినప్పుడు జమిని గణేశన్ గారేమో ఆవిడ మీద అసలు శ్రద్ధ వహించకుండా పట్టించుకోకుండా ఉన్నారు. ఈవిడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు, అసలు ఈవిడ వాట్ డిడ్ షీ గో త్రూ ఆ టైంలో? ఆ టైంలో ఆమె చాలా మానసికంగా చాలా కృంగిపోయిందండి. కృంగిపోయి ఎలా చేసేదంటే, తను ఏం చేస్తుందో తనే ఊహించలేము అనమాట. అది ఎలా అంటే, డిప్రెషన్లో ఉన్న వాళ్ళు నెగిటివ్ థింకింగ్ వస్తుంది కదా వాళ్ళకి. ఇప్పుడు ఏంటి, తనని ఇంతగా ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, ఇంత ఇంత కాపురమై ఇంత ప్రేమికులుగా అంత ఉన్న మనిషి సడన్గా ఇట్లాగ అయిపోయి పట్టించుకోకుండా, తను ఇంత కొలాప్స్ అయిపోయి ఉన్నా కూడా తన వ్యవహారాలు కంటిన్యూ చేస్తున్నాడే కానీ, అయ్యో సావిత్రి ఇట్లాగ ఉంది, మనం దగ్గరుండి ఆవిడని మళ్ళీ దారిలోకి తీసుకురావాలని ఎలాంటి ప్రయత్నం చేయాల. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆవిడ చివరి రోజులు, అంటే చనిపోయిన తర్వాత అందరూ ఓదార్చినప్పుడు జీవలక్ష్మి గారు బరస్ట్ అవుట్ అయిపోయారు. అప్పుడు జమిని గణేశన్ అక్కడ ఉంటే జీవలక్ష్మి అందరూ ఉంటుండగా డెత్ బాడీ పక్కన, ఒరే నీ వల్లేరా దీని జీవితం నాశనం అయిపోయింది అని కూడా అంది. అందరు గట్టిగా వినబడలే, అతను తల దించుకున్నాడు అనమాట. ఇది ఇది కూడా రికార్డ్ అయింది యాక్చువల్గా. ఎందుకంటే జీవలక్ష్మి లాంటి వాళ్ళు ఎంతో అభిమానం, సావిత్రి అంత మంచి నటి జీవితం ఇలాగ పాడైపోయింది అని. ఆవిడ ఒక డిప్రెషన్లో ఎంత లెవెల్కి వెళ్ళిందంటే, జమిని గణేశనే రాంగ్ ట్రాక్లో వెళ్తాడా, నేను వెళ్ళలేనా తలుచుకుంటే అని చెప్పి ఈవిడ కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయడం, అది కూడా బయటకు రావ అంత పెద్ద రవస అవడం ఇదంతా జరిగింది. ఇదేంటంటే ఇది చాలా దురదృష్టకరం. సావిత్రి అలాంటి క్యారెక్టర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందంటే, కావాలని కాదు, జమిని గణేశన్కి అలాగైనా గుణపాఠం వస్తుందేమో, అప్పుడైనా వస్తుందేమో అనే ఉద్దేశంతో అలా చేసిందని అప్పట్లో అనుకునేవారు. కానీ అది సావిత్రి యొక్క క్యారెక్టర్లో ఉన్న మచ్చగా మనం భావించడానికి లేదు. ఎందుకంటే అంత సంఘర్షణకి అంత డిప్రెషన్కి లోనైన మనిషి ఆ స్టేజ్లో ఎవరైనా ఉంటే అలాగే ఆలోచిస్తారేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది.